భవానీ గారు రాజమండ్రి నుంచి. భవానీ గారు నమస్కారం. భవానీ గారు నమస్కారం. చెప్పండి, వినిపిస్తుంది? చెప్పండి భవానీ గారు. ఇక్కడ ఇప్పుడు ఏం లేదండి, గత సత్యసాయి బాబా నిధులు అన్ని ఆంధ్ర అయితే అప్పట్లో హోమ్ మినిస్టర్ గీతారెడ్డి గారు నుంచొని అవన్నీ తరలించిన విషయం కూడా అందరికీ తెలుసు. ఆ తర్వాత సింహాచలం భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు టీడీపీ భూములు, ఇది ఎలా ఉందంటే, మన భారతదేశం ఒక కర్మ సిద్ధాంతంతో ముడిపడి ఉందండి. అదేంటి, అది దైవంతో ముడిపడచ్చు, ఏదైనా ముడిపడచ్చు. దీన్ని ఏమవుతుంది, ఈ అమ్మిన వాటిని ఇందాక చెప్పారు, ఐఓసీఎల్ హెచ్బిసిఎల్ ఎన్ని అమ్మేశారు అన్నారు. అమ్మిన డబ్బు ఏం చేస్తున్నారు? ఆ డబ్బు ప్రజలకు చెప్పాల్సిన అవసరం పాలకులకి ఖచ్చితంగా ఉంది. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలకు అన్యాయం చేయకూడదు. ఇప్పుడు సరే ఈ భూములు అమ్ముతున్నారు, ఈ భూములు అమ్మేటప్పుడు మీరు దేనికైనా సరే ఏ ప్రభుత్వం అయినా, తెలుగుదేశం అయినా, కాంగ్రెస్ అయినా, ఇప్పుడు వైసీపీ అయినా, వచ్చేదైనా సరే ప్రజల అభిప్రాయం సేకరించండి. అంత కంగారు కంగారుగా చేయకుండా ఇప్పుడు మీరు మన జగన్ గారు మంచి ముఖ్యమంత్రి కాదని అలా పెడుతున్నారు. అలా పెట్టండి, ప్రజాభిప్రాయ సేకరణ పెట్టండి. 2 నెలల్లో 3 నెలల్లో మేము అమ్మా వద్దా మీకు కావాలా అని ప్రజాభిప్రాయ సేకరణ పెడితే అది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది, ప్రజల్లో వ్యతిరేకత రాదు. ఇప్పుడు ఏమవుతుంది, వైసీపీ ప్రభుత్వం ఒక మతానికే కొమ్ము కాస్తుంది అనేది ఆల్రెడీ నానుడు ఉంది. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, నెల్లూరు నుంచి జయచంద్రారెడ్డి గారు. జయచంద్రారెడ్డి గారు నమస్కారం అండి. రంజిత్ గారు నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు సదావర్తి భూములు మొత్తానికి 480 ఎకరాలు అది, అప్పుడు అంతా అయిపోయి 80 ఎకరాలు మాత్రమే మిగిలినింది. ఆ 80 ఎకరాలు కూడా ఏదో 10-14 కోట్లకే అమ్మడం జరిగింది. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, కోటేశ్వరరావు గారు ఫైనల్ గా దీని గురించి తిరుమల తిరుపతి దేవస్థాన భూముల వ్యవహారానికి సంబంధించి ఫైనల్ ఏమంటారు? తిరుపతి దేవస్థానం భూములైనా లేకపోతే గుంటూరు మున్సిపల్ భూములైనా లేకపోతే రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ భూములైనా కానివ్వండి, వాటన్నింటినీ కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, లేకపోతే ఏ దేవాదాయ సంస్థలు లేకపోతే ధర్మాదాయ సంస్థలు అయితే ఆ సంస్థల మీద ఉన్నది. ఆ సంస్థలు మన వ్యక్తిగతమైనటువంటి ఆస్తులను మనం ఎట్లా కాపాడుకుంటున్నామో అదే బాధ్యతతో ప్రభుత్వం వాటిని కాపాడాలి తప్ప ఆశ్రితులకి లేకపోతే అతి తక్కువ రేట్లకి అన్యాక్రాంతం అయ్యే విధంగా చూడటం అనేటువంటిది అవాంఛనీయము. ఆ విధమైనటువంటి చర్యలని మానుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. టీటీడీని ప్రభుత్వమే నియంత్రిస్తుంది కనుక ఆ టీటీడీ నిర్ణయాన్ని రద్దు చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం వెంటనే సలహా ఇచ్చి ఆ అమ్మకాలని నిలిపివేయడం మంచిదనేది నా అభిప్రాయం. రైట్, విశ్వేశ్వర రెడ్డి గారు ఫైనల్ గా తిరుమల తిరుపతి దేవస్థానం భూముల అమ్మకానికి సంబంధించి. రంజిత్ రెడ్డి, ఇప్పుడు ఈ భూములు ఏదైతే అమ్ముతున్నారో వీటిని నమ్మి దుర్వినియోగం చేస్తారా నిధులు, అట్లాంటి కార్యక్రమం ఉంటే మనం దాన్ని అడ్డుకోవాలి. లేదు, ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టడానికి గానీ తక్కువ ధరకు గానీ లేదా టెండర్ లేకుండా గానీ ఏదైనా అమ్మకాలు కొనసాగిస్తే దాన్ని మనం ఖండించాల్సిందే. అలా కాకుండా ఈ ఆస్తులు మనకు నిరర్ధకంగా ఉన్నాయి, వాటి వల్ల ఆదాయం లేదు, అవి అన్యాక్రాంతం అవుతున్నాయి, వాటిని అమ్మి సొమ్ము చేసుకొని మనం దాన్ని కాపాడుకొని అది నగదు రూపంలో లిక్విడిటీ రూపంలో పెట్టుకున్నప్పుడు దాని వల్ల వచ్చేటువంటి నష్టం లేదు. లేదా ఏదైనా ప్రైవేట్ రంగ సంస్థలకి మేలు చేయాలనే ఉద్దేశంతో గానీ ప్రభుత్వ ఆస్తుల్ని తక్కువ ధరలకు అమ్ముతుంటే ఇది ఎవరిని ప్రశ్నించాలి? అంతేగాని ఇది కూడా ఒక కాలర్ చెప్పినట్టు తిరుపతిలో మనం చూసాం, మేము తిరుపతిలో ఎంత ఎన్నోసార్లు చూసాం, అక్కడ ఉన్నటువంటి మఠం భూములు ఎన్నో ఎకరాలని ఎంతో మంది అక్కడ కబ్జా చేసుకుంటున్నారు, వాటికి ఇంతవరకు పరిరక్షణ లేదు. మరి ఆ విధంగా మన భూముల్ని ఎవరెవరో వాళ్ళు ఎక్కడ కావాల్సిన వాళ్ళు అంతా వాళ్ళు అడ్డగించుకుంటున్నారు, ఆ విధంగా కాకుండా కాపాడుకోవాలి. అయితే ప్రధానంగా ఏంటంటే, మనకు తిరుపతి పరిసర ప్రాంతాల్లో మాత్రం భూములు ఏదైనా అమ్మితే మాత్రం ఖచ్చితంగా కూడా దాన్ని ఎవరైనా కానీ అభ్యంతరకరం చేయాలి. మనం ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటి వల్ల ఉపయోగం లేదు, దానివల్ల ఆదాయం లేదు, కాబట్టి ఇలాంటి వాటిని మనం దాన్ని తప్పుగా పట్టడం అనేది మంచి భాగం కాదని నా అభిప్రాయం. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే గతంలో మీరు ఎంతో మంది చెప్పినట్టు సదావర్తి భూముల్ని తక్కువ ధరకు అమ్మడం లేదా వాళ్ళకి ఎవరికి కావాల్సిన వాళ్ళకి టెండర్ లేకుండా చేయడం అలాంటివి ఏదైనా జరిగితే ఖచ్చితంగా కూడా ఎవరైనా ప్రశ్నించాలి. ఇట్లాంటిది మనం ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మి ఎవరికైనా ప్రైవేట్ వ్యక్తులకి మేలు చేయాలనే ఉద్దేశం కానీ అలాంటిది ఏదైనా జరుగుతుందా చెప్పండి. వీటిని అమ్మి మనం ఇక్కడ టీటీడీ అకౌంట్లోనే బ్యాంకులో జమ చేసుకుంటారు, దాని రూపంలో వడ్డీ వస్తుంది, దాన్ని ఇతర కార్యక్రమాలకి ఉపయోగించుకోవచ్చు, లేదా ఇంకొక అదే డబ్బులు పెట్టి ఇంకేదైనా కట్టడాలు కట్టచ్చు, మనం ఏదైనా మంచి కార్యక్రమాలు చేయొచ్చు.
వచ్చేటువంటి డబ్బును తీసుకెళ్లి ఒక దేవాలయాన్ని కానీ ఎక్కడైనా ఇప్పుడు మనం మా అమరావతిలో ఒక దేవాలయం కట్టాలనుకున్నారు అలాంటి చోట్ల కట్టేదానికి పెట్టుబడులు పెట్టచ్చు ఈ అమౌంట్ అక్కడ ఖర్చు పెట్టచ్చు లేదా ఇంకొక దేశంలో కానీ ఇంకో రాష్ట్రంలో కానీ ఈ వచ్చేటువంటి మొత్తాన్ని తీసుకెళ్లి అక్కడ గుడిని నిర్మించడం ఒక మంచి కార్యక్రమాన్ని ఏ విధంగా అయినా భగవంతుడికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రజలకి మేలు జరిగేటువంటి కార్యక్రమాన్ని సామాన్యులకి భక్తులకి ఉపయోగపడే విధంగా ఈ వచ్చేటువంటి నిధుల్ని వినియోగించడంలో తప్పు లేదనేది అదే కానీ ఏదైనా ఈ నిధులు కానీ దుర్వినియోగం చేస్తే లేదా ఈ ఆస్తులను ఎవరికైనా కట్టబెడితే ఈ ఆస్తులను ఎవరైనా దోచుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎవరైనా కానీ ప్రశ్నించాల్సిందే కానీ నమ్మి ఈ సొమ్ముని భద్రం చేసి ఇది నగదు రూపంలో దాచి దీన్ని టీటీడీ దేవస్థానానికి ఉపయోగించే విధంగా ఖర్చు పెడితే మాత్రం ఇది మంచి జరుగుతుంది దీనివల్ల నష్టం లేదు ఎందుకంటే దీనికి ఊరికే రాజకీయాలు ఊరికే రాజకీయాలు కాదు గతంలో మనం చూస్తా ఉన్నాం ఈ ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట.